మెదక్ జిల్లా రామహింపేటలో బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు మరియు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మొంగర్తి సంగయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు మానేగల్ల వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు దయానంద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు మాట్లాడుతూ, రైతన్నకు సన్న రకం మరియు మద్దతు ధర క్వింటాల్కు 2500 నుంచి 2800 వరకు ఇవ్వాలని, ఐకేపీ సెంటర్లో మరియు సొసైటీ సెంటర్లో కొనుగోలు కేంద్రాలలో తప్పకుండా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన వారికి తక్షణమే 10,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేకుంటే రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పాలవుతారని, రుణమాఫీ కూడా తక్షణమే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే రైతులంతా రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేస్తామని, వీలైనంత తొందరగా రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు రామపేట బీజేపీ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తుంది అంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం పంటలు వేయకముందు రైతులకు ఏం డిమాండ్ చేసి ఏం చెప్పారంటే, సన్నవారేయండి, దొడ్డు వారేస్తే మేము అందులో ఐటీ ప్రభుత్వం తీసుకోబడదు, రైతు బంధు ఇయ్యము అని చెప్పేసి ఈ రైతులను ఇబ్బంది పెట్టి సన్నవారి వేసేటట్లు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మొత్తంలో. ఈ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని, సీఎం గారిని కోరడం ఏంటంటే, ఈ సన్నవారికి ఏది అవుతుందో 2500 నుంచి 2800 వరకు, ఇప్పుడు ఇక పంటలు అన్నీ ఖరాబ్ అయినాయి, వాళ్ళ అగ్రికల్చర్లతో సర్వే చేయించి మరి ఎవరిది పోయింది ఏం పోయింది అని, వరి పంటనే కాదు కోయకాలను చూస్తే ఏర్పడుతుంది, ఇది పంట నిదానం పండిందా పంట లేదా, ఎన్ని క్వింటాలు వెళ్ళి అని పొలాన్ని చూసి చెప్తాం. ఏ నాలెడ్జ్ లేని ఎవరికి చెప్పగలుగుతాడు ఇందులో ఎన్ని క్వింటాలు వెళ్ళి అనే దాంట్లో. ఎంత మంచి రైతున్నా ఇవాళ 15 క్వింటాల కంటే దొడ్డు కానీ సన్నయ్య కానీ ఎక్కువ తీసే రైతు లేడు రామాయంపేట మండలంలో. ప్రతి ఒక్కరి పరిస్థితి అదే కదా ఉంది, అక్కడ వ్యవసాయం చేసే మసలేదు కాబట్టి రోడ్డు మీద పరిస్థితి ఎదుర్కొంటేటైతే మరి ఆ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, దీన్ని అన్ని గమనించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి ఈ బీద రైతులకు, ఈ పల్లెటూరులో ఉన్నటువంటి రైతులకు, పంట పండించే రైతులకు న్యాయం చేస్తారని చెప్పి మేము సీఎం గారిని కోరుచున్నాం.